వెల్కమ్ టు స్నేహ టిప్స్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. ఈరోజు స్ప్లిట్ ఎండ్స్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను చూపించబోతున్నాను. నా వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. నేను మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కిందన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ముందుగా హెయిర్ని మంచిగా ట్యాంగిల్స్ లేకుండా కోమ్ చేసుకోండి. తర్వాత ఇలా సెక్షన్స్ తీసుకొని మిగిలిన హెయిర్ని క్లిప్తోని బ్యాక్ సైడ్ టై చేసేసుకోండి. ఇప్పుడు మీరు తీసుకున్న హెయిర్ని ట్విస్ట్ చేయాలి. ఇలా ట్విస్ట్ కింది వరకు అలాగే ట్విస్ట్ చేయండి. ట్విస్ట్ చేశాక ఇలా వెనుకకి పుష్ చేస్తే మనకు చిన్న చిన్న హెయిర్ కనిపిస్తుంది చూడండి. జస్ట్ వాటి ఎండ్స్ కట్ చేయండి. లైట్గా కట్ చేయాలి, అంతే. ఆ హెయిర్ని మొత్తం కట్ చేయొద్దు, జస్ట్ ఎండ్స్ అంతే మీకు కనిపిస్తాయి. స్ప్లిట్ ఎండ్స్ ఉంటే మాత్రం ఇలా మనకి అది కొంచెం వైట్ వైట్ కలర్ లాగా ఇలా కనిపిస్తుంది, అది ఆ పార్ట్ మాత్రమే కట్ చేయాలి అంతే. నెక్స్ట్ కట్ చేసిన హెయిర్ని మీరు ఇయర్ బ్యాక్ పెట్టేసుకొని ఇంకో సెక్షన్ తీసుకోండి. మళ్ళీ మిగిలిన హెయిర్ని మళ్ళీ సేమ్ టై చేసేసుకోండి. ఇలాగే మీరు టోటల్ హెయిర్కి చేయండి. సెల్ఫ్గా చేసుకోవడం కన్నా ఇంకా మీకు ఎవరైనా హెల్ప్ చేస్తే చాలా ఈజీగా అండ్ ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ సెల్ఫ్గా కూడా చేయొచ్చు. సేమ్ ప్రాసెసే అండి. అలా వెనుకకు పుష్ చేయాలి అండ్ లైట్గా ట్రిమ్ చేసేసుకోవాలి అంతే. నార్మల్గా ఏం చేస్తారు అంటే కొంచెం స్ప్లిట్ ఎండ్స్ బాగా వచ్చాయి అనగానే ఒక 1 ఇంచ్ వరకు మీరు హెయిర్ కట్ చేపించేసుకుంటారు కొందరు. బట్ అలా చేయడం కన్నా ఇది బెటర్, దానివల్ల హెయిర్ లాస్ అవుతాము. అండ్ ఇలా మీరు మంత్లీ వన్స్ అంటే స్ప్లిట్ ఎండ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు మంత్లీ వన్స్ అలా మీరే సెల్ఫ్గా కట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏముండదు. నార్మల్గా ఉన్నవాళ్ళు 2 మంత్స్ ఆర్ 3 మంత్స్కి చేయండి. చేస్తే మీకు హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది అండ్ హెల్దీ హెయిర్ లాగా కనిపిస్తుంది చూడడానికి. హలో, వెల్కమ్ బ్యాక్. స్ప్లిట్ ఎండ్స్ అనేటివి స్టార్టింగ్ స్టేజ్లో అక్కడక్కడ మీకు కనిపిస్తేనే మీరు ఇలా కట్ చేసుకోండి. బట్ ఎక్కువగా ఉన్నాయి అనుకునే వాళ్ళు మీరు పార్లర్కి అయినా వెళ్ళి హెయిర్ కట్ చేసుకోవడమే బెటర్. కానీ ఈ స్ప్లిట్ ఎండ్స్ వల్ల హెయిర్ గ్రోత్ అనేది ఉండదు అండ్ హెయిర్ కూడా చాలా రఫ్గా డ్యామేజ్ హెయిర్ లాగా కనిపిస్తుంది. సో దీనికి మీరు వీక్లీ 2 టైమ్స్ ఎగ్ వైట్ అప్లై చేయండి. ఎగ్ వైట్ స్ప్లిట్ ఎండ్స్ని కంట్రోల్ చేస్తుంది. సో వీక్లీ 2 టైమ్స్ ఎగ్ వైట్ అండ్ మీరు యూజ్ చేసే హెయిర్ ఆయిల్లో ఏ హెయిర్ ఆయిల్ అయినా కూడా దాంట్లో 1 స్పూన్ ఆముదంని మిక్స్ చేయండి. మిక్స్ చేసి మీ హెయిర్కి మొత్తం పైనుండి అంటే కింద ఎండ్స్ వరకు కూడా అప్లై చేయండి. అలా చేస్తే మీకు స్ప్లిట్ ఎండ్స్ ప్రాబ్లం చాలా వరకు క్యూర్ అవుతుంది. ఓకేనా? నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. కిందన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఓకే, బాయ్, సీ యూ సూన్.